అవమానాన్ని మన్నించి వచ్చేసినటువంటి సభ్యులకు నటీ నటులకు మరియు మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం పలుకుతూ ముందుగా తీర్థ క్రియేషన్స్ కే పార్థసారథి గారిని స్టేజ్ మీదకి రావాల్సినగా కోరుతున్నాము. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ తీర్థ గారు రమేష్ గుజ్జా గారు కోరుతున్నాము. హానరబుల్ గెస్ట్ డాక్టర్ పద్మ వీరపనేని గారు, రామ సత్యనారాయణ గారు, లయన్ సాయి వెంకట్ గారు, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ మన మూవీ హీరో హీరోయిన్స్ అండ్ ఆనంద్ భరత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా వారికి, బంధుమిత్రులకి అందరికీ నమస్కారం. అలాగే పద్మనేని పద్మ వీరపనేని అక్క గారికి నమస్కారం అండి. వచ్చినందుకు, పిలవగానే వచ్చారు. ఆవిడ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే లయన్ సాయి వెంకట్ సార్ గారు కూడా ఎన్నో పనులు ఉన్నా కానీ పిలవగానే ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. తర్వాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటారు. ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ సరే ఇది సార్ ఇలా చేసుకుంటున్నాను సార్ అంటే ఆయన కూడా సరే తప్పకుండా వస్తానని ఆయన కూడా రావడం జరిగింది. అయితే సంపూర్ణేష్ బాబు గారు కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా ఆగిపోవడం జరిగింది. అది కొంచెం అనుకోకుండా జరిగింది, దానికి మనందరం మన్నించాలి. తర్వాత గుజ్జా రమేష్ గారు కూడా ఆయన మా సినిమాకి కొంచెం సహకారం అందిస్తున్నారు. ఆయన కూడా మాకు చాలా సహకారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా టీం మొత్తం, హీరో హీరోయిన్ మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. నాకు అందరూ కూడా మంచి సక్సెస్ రావాలని అందరూ కోరుకోండి. అందరూ ఆశీర్వదించండి, దీవించండి. మా టీం అందరినీ కూడా సపోర్ట్ చేయండి. మన ప్రొడ్యూసర్ రమేష్ గుజ్జా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గుజ్జా రమేష్. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను బలోపేతంగా తిరుగుతాను, యాక్టివ్గా ఉంటాను. మరి ఈ సినిమా అంటే సినిమాని నేను ఒక 20 సంవత్సరాల క్రితం ముంబైలో అలవాటు చేసుకున్నా, కానీ అక్కడి తర్వాత మళ్ళీ కట్ అయిపోయింది. ఇప్పుడు పార్థి గారి ద్వారా, మా తీర్థ క్రియేషన్స్ ద్వారా రావడం చాలా సంతోషం. అట్లాగే వేదికను అలంకరించిన మేడం గారు కానీ, అన్నగారు కానీ, మిగతా మిత్రులకు, మరి హీరో హీరోయిన్లకు, మా సినిమా మిత్రులందరికి కూడా మరి నా యొక్క శుభాభినందనలు. ఈ యొక్క తీర్థ క్రియేషన్స్ దినదినాభివృద్ధి చెందాలని, ఇంకా ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, మరి ఈ పండుగ సమయంలో మీ అందరినీ కలుసుకున్నందుకు, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. వాటి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరి తీర్థ క్రియేషన్స్ అధినేత పార్థు గారికి, సంధ్య గారికి, తీర్థ గారికి, మరి మీ అందరికి కూడా మరి శుభాభినందనలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ పద్మ వీరపనేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈ చిత్ర నిర్మాతలు రమేష్ గారికి, డైరెక్టర్ పార్థసారథి గారికి, బేబీ తీర్థకి అందరికీ కూడా మీకు శుభాభినందనలు. ఈ సినిమా అనేది బిగ్గెస్ట్ సక్సెస్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సినిమా ప్రొడక్షన్ అనేది సినిమా ఇండస్ట్రీలో వారికి ఒక పండుగ లాంటిదే. నిజంగా కూడా వారు అన్నట్టుగా అదొక పండుగ. అలాగే ప్రతి సినిమా ప్రొడక్షన్ కూడా ఒక ప్రసవ వేదన లాంటిదే. ఈ ప్రసవం సుఖంగా జరగాలి, మంచి దీంతో రావాలి, మంచి విజయం కలగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు అందజేస్తున్నాను. అలాగే ఈ చిత్రం ద్వారా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తున్న నూతన నటీనటులు ఎవరైతే ఉన్నారో, నిహాల్, ఐశ్వర్య అండ్ అర్జున్ సంతోష్, వారందరికీ కూడా
మీకు మంచి కెరీర్ ఉండాలని నేను దేవిస్తున్నాను అలాగే ఈ చిత్రంతో అసోసియేట్ అయిన వారందరూ కూడా ఈ చిత్రం మంచి లాభాలు విజయం రావాలని నేను కోరుకుంటున్నాను ఈ చిత్ర నిర్మాణ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు చికాకులు ఏమీ కలగకూడదని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థాంక్యూ సో మచ్ రామ సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము వేదికన అతిథి మహారాజులందరికీ నమస్కారం తీర్థ క్రియేషన్స్ బ్యానర్లో సందిగ్ధం చిత్రం ఈరోజు ప్రారంభమైంది చాలా సంతోషం చిన్న చిత్రాలకి చిన్న నిర్మాతలకి ఇప్పుడు మా నిర్మాత మండలి చౌదరి వాదోలు ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఏ సాయం కావాలన్నా మా లైన్ సాయి వెంకట గారు కానీ మేము కానీ ఏ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాం ఇకపోతే పార్థి గారు సందిగ్ధం సినిమా టైటిల్ పెట్టారు చాలా బాగుంది టైటిల్ క్యాచింగ్గా ఉంది ఈ మధ్య ఇటీవల కాలంలో ఈ మధ్య చిన్న సినిమాలు కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాలు కూడా చాలా హిట్ అవుతున్నాయి నిన్న కాక మొన్నే ఒక అద్భుతమైన సినిమా రైటర్ పద్మభూషణ్ అనే ఒక సినిమా సూపర్ హిట్ అయింది 16 కోట్లు తీసిన సినిమా కంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసిన సినిమాయే ఇవాళ హిట్ సినిమాలో నిలిచిందండి కారణం ఆ సినిమాలో కంటెంట్ ఆ డైరెక్టర్ కొత్త హీరో కొత్తాడు అలాగే ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఆదరించడానికి ముందున్నారని తెలియజేస్తూ ఈ మన పార్థి గారికి అండ్ టీం అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ లయన్ సాయి వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభకు నమస్కారం మీడియా వారికి పత్రిక వారికి అందరికీ నా నమస్సుమాంజలి ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తీర్థ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1తో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి సందిగ్ధం అనే సినిమాని ఈరోజు ముహూర్తం షాట్తో డాక్టర్ పద్మా గారు అదేవిధంగా కెమెరా సిచ్యువాన్తో రామసత్యన గారు స్క్రిప్ట్ అందించి నాతోటి చేసిన డైరెక్టర్ పార్థసారథి గారికి మొదటగా అభినందన తెలియజేస్తూ నిర్మాత రమేష్ గారు వారి కూతురు పేరు తీర్థ కూతురు మీ అమ్మాయ పార్థ గారి కూతురు తీర్థ క్రియేషన్స్ పెడుతూ ఆ తీర్థ క్రియేషన్స్ ఎన్నో సినిమాలు తీయాలని ఈరోజు అభినందిస్తూ అదేవిధంగా మంచి క్యాస్టింగ్ అందరినీ కొత్త వాళ్ళని మంచి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మా అంటే సీనియర్ నటులు కూడా ఉన్నారు అదేవిధంగా ఈ సినిమాకి కెమెరామెన్గా నందు నా సినిమాకి పనిచేస్తున్నాడు నా సినిమా జయహోర అమ్మానుజర్ సినిమాని కంటిన్యూగా 6 నెలల నుంచి నాతోటే కంటిన్యూ జర్నీ చేస్తున్నాడు నందు ఆ నందు కూడా దీనికి కెమెరామెన్ నందు కోరుతున్నాము కెమెరా నందు కూడా నాకు చాలా నా జర్నీలో ఆయన అంటే టెక్నికల్ గా నేను ఎంత పరిగెడతాను నాకన్నా అంత బాగా పరిగెత్తే నందు ఈ సినిమా పనిచేస్తుంది కాబట్టి మా కాంబినేషన్ సిన్సియర్ డిసిప్లిన్ ఏ షాట్ చెప్పినా కూడా అద్భుతంగా విసుగు పడకుండా ఆ కొండెక్కి షాట్ పెట్టన్నా కూడా కొండెక్కగలడు ఏం చేయగలడు మంచి టెక్నీషియన్ మా పార్థ సెలెక్ట్ చేశాడు పార్థ ఎక్కడ కనిపిస్తాను మీ కాంబినేషన్ ఎందుకంటే నా 22 సంవత్సరాల నా అనుభవానికి కృష్ణ ఎంత యూజ్ అయిందో నా దగ్గర ఉన్న అనుభవాన్ని మళ్ళీ నీకు క్యాచ్ చేస్తాడు సో కాబట్టి నందు మంచి టెక్నీషియన్ ఈ సినిమాకి పనిచేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే ఆయన పనితనం నేను చూశాను బాగా అద్భుతంగా ఇంటర్నేషనల్ ట్రైలర్ రిలీజ్ చేస్తేనే ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు పేరు వచ్చింది సో సినిమా రిలీజ్ కాబోతున్న టైంలో నందు ఈ సినిమా చేయడం నా సినిమా చేస్తూ మళ్ళీ ఈ సినిమా చేసినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ నా సినిమా తర్వాత నందుకి బాహుబలికి కెమెరామెన్కి ఎంత క్రేజ్ వచ్చిందో అట్లా క్రేజ్ వస్తుంది నందుకు ఎందుకంటే మనం బాహుబలికి ఏడా తక్కువ చేయట్లేదు మేకింగ్లో కానీ ఇక్కడ అట్లా నాతో కష్టపడ్డా నందు పార్థసారథి మళ్ళీ మీకు నా క్రేజ్ అంతా మీకే వస్తుంది సో మంచిగా కష్టపడి చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ నందు అండ్ నిహాల్ అండ్ నేహా యా అర్జున్ అండ్ ఐశ్వర్ రాయ్ ఎక్కడుంది కనిపిస్తుంది ఐశ్వర్ రాయ్ అండ్ ఇకపోతే మా చిట్టి మా సినిమాలో అద్భుతమైన కామెడీ చేసి ఆయన మొదలై కామెడియన్ చేశాడు మళ్ళీ ఇందులో కూడా నటించాలని ఆయనకు ఆశీస్సులు తెలియజేస్తున్నాయి ఇంట్లో ఆయన ఉంటే చాలా ప్లస్ అవుతుంది పార్థి నేను పెట్టుకోవాలి తప్పకుండా సో మరి హ్యాపీ ఈరోజు మంచి ముహూర్తాన ఈరోజు ప్రారంభించారు ఈరోజు చాలా బాగుంది సో
సో ఈ ముహూర్తాన ప్రారంభించిన పాలసారి ఇంకెన్నో సినిమాలు తీయాలి మీకు ఎలాంటి ఈ రోజు నుంచి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరగాలని అదే విధంగా మా సహకారం నాది గాని మా రామ్సచ్చ గారు నిర్మాతలకు ఆయన పెద్ద దేవుడు మేము ఒక అంటే మేము చిన్న దేవుడు ఆయన ఒక పెద్ద దేవుడు మేము ఎప్పుడు అండగా ఉంటూ ఉంటాం చిన్న సినిమా ఎక్కడ ఉన్నా వాళ్ళని పెద్ద సినిమా చేసేదే మా బాధ్యత చిన్న సినిమాగా వచ్చిన వాళ్ళని పెద్ద సినిమాగా తయారు చేసేది మా బాధ్యత అది మేము ఎప్పుడు భుజాలపై నెత్తుకుంటాం మరి ఈ రోజు డాక్టర్ పద్మావతి గారు కూడా వచ్చారు వారు కూడా మాలో ఒకరు కలిసిపోవాలని భవిష్యత్తులో అన్ని సినిమాలకు మేడం కూడా పిలుస్తూ ఉంటాం సో థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ టెక్నీషియన్స్ అందరూ కూడా విజయ్ నా పాత మేనేజర్ ఆయన మంచి సారీ మధు 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 చాలా సంవత్సరాలుగా నాతో జర్నీ చేశాడు ఈజ్ అ వెరీ గుడ్ మేనేజర్ గుడ్ కోఆర్డినేషన్ ఇటు ఒకసారి రా నీ ముఖం చూద్దాం మధు ఇక్కడ ఆల్ ది బెస్ట్ మధు ఇస్ వెరీ చాలా సీనియర్ చాలా సంవత్సరాలుగా నాకు అటాచ్ ఉన్నాడు సో ఈ సినిమా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని తార్తకు మరి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ మన చీఫ్ గెస్ట్ నూకరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చేసిన పెద్దలకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నమస్కారం అండి అలాగే మా పార్టీ ఆహ్వానాన్ని మన్నించి మా ఈ సినిమా ముహూర్తానికి వచ్చేసిన డాక్టర్ పద్మ గారికి అలాగే బాబుగారు ఇద్దరు వచ్చారు బాబుగారికి అందరికీ నమస్కారం అండి ఈ సరిగ్గు సరిదిద్దం ఉంది ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా షూటింగ్ చేసుకుని విజయవంతం అవ్వాలని నా మనసు గట్టిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ హీరో నేహాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం యాక్చువల్లీ డైరెక్టర్ గారికి చాలా రుణపడాలి నేను నాకు మంచి అవకాశం ఇచ్చారు తర్వాత మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హలో థియేటర్ డెకరేషన్స్లో మాకు ఫస్ట్ వచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్స్ అండి మన పార్థసారథి గారు కూడా ఫస్ట్ టైం మాకు ఇలా కొత్త వాళ్ళకందరూ కూడా అవకాశం ఇస్తుంది చాలా థ్యాంక్స్ అండి సో ఇక్కడికి వచ్చిన పెద్దలకందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ థియేటర్ డెకరేషన్స్లో మాకు ఈ అవకాశం రానికి కూడా మెయిన్ కారణం మా మధువన్న మధువన్న లేకుంటే ఏం లేదన్న ఉన్నామన్న మాకు ఈ అవకాశం వచ్చింది సో ఇక్కడ వచ్చిన అందరికి కూడా నా ఫ్రెండ్స్కి కానీ మా అందరూ వచ్చిన అందరికి కూడా థ్యాంక్స్ సో మచ్ అండి నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ నెక్స్ట్ హీరో సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇక్కడ అందరికీ నమస్కారం త్రిద్యా క్రియేషన్ బ్యానర్ మీద పార్థసారథి డైరెక్టర్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ ఎంటైర్ ద టీమ్ ఆఫ్ పార్థసారథి సార్కి అండ్ మేము మధు సార్కి చాలా థ్యాంక్స్ నేను కోడతలో ఉంటున్నాను అక్కడి నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ రమ్మని మీ ఈ హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీలోని నా ఫేస్ని మీ అందరికీ చూపించేలా అది అవకాశం ఇచ్చి మధు సార్కి పార్థసారథి గారికి చాలా థ్యాంక్ యూ సార్ ఈ సినిమా బాగా ఆడ హిట్ కావాలని మా ఫుల్ ఎంటర్ ద టీమ్కి ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ ఐశ్వర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నా పేరు ఐశ్వర్య ఈ అవకాశం ఇచ్చిన దానికి మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ లేదు సారీ ఒకసారి సారీ చెప్తున్నాను తీర్థ క్రియేషన్స్లో యా తీర్థ క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్ సారీ తెలుగులో ఏమైనా మిస్టేక్స్ అయినా ఐమ్ రియల్లీ సారీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు సారీ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చీఫ్ గెస్ట్ చిట్టిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము కిందికి వస్తా అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు ఒక బ్రదరు చాలా ఆప్తులు మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్ మా పార్ట్ సో ఈరోజు మళ్ళీ సినిమా చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ బ్రదర్ వాళ్ళు సినిమా నాకు మంచి అవకాశం ఇచ్చారు పెద్దలు మేడం
పోస్టర్ చూస్తుంటాను మేడం, మీరు ఇంకా మంచి ఉన్నతమైన పదవిని అభినందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. ఇకపోతే మీరు ఎప్పుడు ఏ సంస్థలో చెప్పినా మా గురువు గారు, మా సాయి వెంకట సారు, రామసత్యనారాయణ సారు వీళ్ళందరూ కూడా చిన్న సినిమాలను చాలా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సొంత సినిమాలాగా భావిస్తుంటారు. సో నిజంగా ఇది కూడా సార్, పార్టీ నాకు చాలా ఫ్రెండ్ మీరు, నిజంగా మీ సినిమానే భావించి దానికి చాలా హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరియు మా ప్రొడ్యూసర్ సార్, మీకు ముందుగా మా ఇండస్ట్రీలోకి వెళ్తాం సార్, తర్వాత ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతాము. నిజంగా ఇచ్చిన ఏ పేరు నువ్వు నాకు సొంత మనిషి బ్రదర్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా మేనేజర్ నటి గారు, ఆయన చాలా సీనియర్ మేనేజర్ అండి, మరి ఇప్పటి నుంచి వారు 2002 నుంచి కూడా మేము ఇద్దరు ఫ్రెండ్స్, మరి మీకు మది గారు ఆల్రెడీ నిజంగా ఉజ్వాల వారి ఆకలి చాలా బాగుంది, నిజంగా చాలా బాగా చేస్తున్నాం, ఏ రోజు మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న హీరోలకు, హీరోయిన్ గారికి మీ బాగా చెప్పారు, చెప్పారు సో అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆనంద్ భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం అండి. మన తీర్థ ప్రొడక్షన్లో, మన పార్థు డైరెక్షన్లో చేయబోయే సినిమా ఇది. నాకు ఆల్రెడీగా చెప్పాడు క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, దీంట్లో డెఫినెట్లీగా మంచి సినిమా అవుతుంది. దీని మీద చాలా కూర్చోడం కూడా మేము ఈ స్క్రిప్ట్ మీద ఆల్రెడీగా కూర్చోడం జరిగింది. చాలా కాంపాక్ట్గా చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఇది. సో డెఫినెట్లీగా ఈ సినిమా మన పార్థు కొడతాడు. ఆల్ ద బెస్ట్ పార్థు. అలాగే నటీనటులు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ ఈ సినిమా మీకు అన్ని మంచి పేరు తెచ్చి పెడతాయి. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ క్రూ మెంబర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాగి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందుకే హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో మీడియా ధన్యవాదాలు. సో ఈ మూవీ ప్రొడక్షన్స్ అదేవిధంగా చిటన క్రియేషన్స్, సో వాళ్ళందరికీ ప్రొడ్యూసర్ గారికి, అంటే డైరెక్టర్ గారికి, అంటే హీరో గారికి, హీరోయిన్ గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ విజయవంతంగా ఒక బ్రేక్ లేకుండా ఇండస్ట్రీ కూడా మంచి బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అర్హాద్ మహాదేవ్, శుభోం శంకర. థ్యాంక్ యూ. మీ నాగతేజ అలియాస్ బంగార్ రాజా. రాజా మా బంగార్ రాజా, మంచి మూవీ నాన్న, ఖచ్చితంగా హీరోయిన్ సూపర్ గా ఉంది, హీరో సూపర్ గా ఉన్నాడు. ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. మీ నాగతేజ ప్రోసాగి.